టీమిండియా జట్టు రేపు పటిష్టమైన న్యూజిలాండ్ జట్టుతో తలపడబోతోంది. అయితే ఈ క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా ముందుకు వచ్చి ఒక ఆటగాడి విషయంలో ఊహించని విధంగా స్పందించారు. జరిగిన విషయం ఏంటి అంటే, పాకిస్తాన్తో జరిగిన మొదటి T20 వరల్డ్ కప్ మ్యాచ్లో షమి చాలా ఎక్కువగా పరుగులు సమర్పించుకున్నాడు. 18వ ఓవర్లో ఏకంగా 17 పరుగులు సమర్పించుకోవడంతో ఇక షమీపై చాలా మంది భారతీయులు కానీ లేకపోతే క్రికెట్ అభిమానులు కానీ విరుచుకుపడుతూ బూతులు తిడుతూ చాలా చాలా దారుణంగా ట్రోలింగ్ చేశారు. అయితే ఈ క్రమంలో షమి కొద్దిగా కృంగిపోయాడు. ఈ విషయం గురించి ప్రస్తావన వచ్చిన క్రమంలో విరాట్ కోహ్లీ ఊహించని విధంగా కోపంతో మండిపడ్డాడు. షమి లాంటి ఒక ఆటగాడును ఎంతో గౌరవంగా మా జట్టును తనను ముందుకు తీసుకువెళ్తుందని, అయితే షమి లాంటి ఆటగాడు ఎప్పుడైనా సరే జట్టుకు చాలా ఉపయోగపడతాడని, మేమందరం కూడా షమికి తోడుగా ఉన్నామని చెప్పాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో వాళ్ళ ఐడెంటిటీ కూడా బయట పెట్టకుండా పిచ్చి కూతలు కోసే వాళ్ళని మేము లెక్క చేయమని, అలాంటి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి అంటే వాళ్ళని పట్టించుకోకపోవడమే కరెక్ట్ విషయమని అన్నాడు. అంతేకాకుండా రేపు జరగబోయే T20 సెకండ్ మ్యాచ్ ఏదైతే న్యూజిలాండ్తో ఉందో ఆ మ్యాచ్లో ఖచ్చితంగా షమి 200% మ్యాచ్ను గెలిపించే ప్రయత్నం చేస్తాడని, ఖచ్చితంగా మ్యాచ్ను గెలిపించి తీరతాడని, మహమ్మద్ షమి అసలు విశ్వరూపం మీరు చూడబోతున్నారు అంటూ అందరికీ ఛాలెంజ్ని విసిరాడు. అయితే తన జట్టు జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు అంటూ స్ట్రాంగ్ అనే వార్నింగ్ ఇచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.